హలో భయ్, అందరూ మంచిగా ఉన్నారా? ఈ రోజు మన మెకానిక్ వాట్సాప్ గ్రూప్ లో ఒక కామెంట్ వచ్చింది. ఏంటంటే అన్న, బైక్ కి ఎగస్ట్రా ఆర్మ్స్ అనేది ఎలా ఫిట్ చేయాలి అనేది అడిగారు. ఓకే భయ్యా, ఇప్పుడు ఎగస్ట్రా ఆర్మ్స్ అనేది మీరు ఏ టైప్ ఆర్మ్ అన్నా తీసుకొచ్చుకోండి. స్క్వాడ్ ఆర్మ్ కాదు, మామూలు రూట్స్ ఆర్మ్ లేకపోతే స్టీల్ ఆర్మ్ ఏదైనా సరే, ఒక డబల్ ఆర్మ్ ఫిట్ చేసినప్పుడు కంపల్సరిగా మెలోడీ మేకర్ కంపెనీ యూస్ చేయండి. లోకల్ గా దొరకదు, 130 రూపీస్ ఉంటుంది. కంపెనీ వచ్చేసి 240-230 అలా ఉంటుంది. మన కంపెనీ యూజ్ చేయడం బెస్ట్, ఎక్కువ లైఫ్ వస్తుంది. నేను కానీ చూసుకుంటే రూట్స్ ఆర్న్ అండ్ రూట్స్ మెలోడీ మేకర్ కొన్ని స్పేర్స్ కానీ లోపల మీకు అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఏదైతే ఈ ఎగస్ట్రా కట్అవుట్ పెట్టుకొని ఈ ఆర్న్స్ అనేది బిగించుకోవాలనుకుంటున్నామో, ఎప్పుడైతే ఎగస్ట్రా కట్అవుట్ అనేది మనం బండ్లో ఫిట్ చేయాలని ఫిక్స్ అవుతామో, అసలు బండ్లో ఏ విధంగా కరెంట్ వస్తుంది తెలుసుకోవాలి. ఇప్పుడు యమహా వెహికల్స్ కానీ చూసుకున్నాం అనుకో, మైనస్ వస్తుంది. ఏదైతే ఈ ఆర్న్ బటన్ ఉందో ఈ ఆర్న్ బటన్లోకి మాల్ నెగిటివ్ వస్తుంది. ఓకేనా, మనకి హీరో హోండా బండి చూస్తాం అనుకో పాజిటివ్ వస్తుంది, అంటే ప్లస్ వస్తుంది. యమహా బండికి వచ్చేసి మైనస్ వస్తుంది. మనం ఇక్కడ ఆర్న్ వైర్స్ కూడా వచ్చేటప్పటికి యమహాకి ఒక విధంగా ఇచ్చుకోవాలి, హీరో హోండాకి ఒక విధంగా ఇచ్చుకోవాలి, మరొక మోడల్ గానే ఉంది. అంటే రెండు ప్లస్ అండ్ మైనస్ రెండు ఇక్కడ నుంచే మనం తీసుకోవచ్చు, అంటే ఈ వైర్ నుంచి తీసుకోవచ్చు. ఏ బండికి ఏ విధంగా తీసుకుంటే బాగుంటుంది, ఏ ఆర్న్ ఫిట్ చేసినప్పుడు ఏ సప్లై లేకుండా మనకి ఎక్కువ సౌండ్ వస్తుంది అనేది నేను క్లారిటీకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే విధంగా మీ కార్ ఉన్న బండి, ఇప్పుడు యూనికాన్ కాదు, యూనికాన్ BS6 కాదు, BS6 కాదు, BS4 కాదు, షైన్ కాదు, స్పెండర్ కాదు, ఎనీ వెహికల్ కి సేమ్ ఫిట్టింగ్. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ స్విచ్ నుంచి పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా అనేది మనం రెండు దృష్టిలో పెట్టుకుని దీన్ని మీకు చెక్ చేసి చూపిస్తాను. మీ బండిలో మీరు యమహా కాదు, హీరో హోండా కాదు, హోండా కాదు, ఏ వెహికల్ కైనా సరే, ఇక్కడ మనం ఆర్న్ వైర్లు కూడా మనం ఎలా గుర్తించాలి, అంటే పాజిటివ్ నెగిటివ్ ఎలా గుర్తించాలి, దీంట్లో ఎలా కనెక్ట్ చేయాలి, ఏ టైప్ వచ్చేదానికి ఎలా కనెక్ట్ చేయాలి కానీ మీకు క్లారిటీగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం తెచ్చుకున్న స్పేర్స్ ఏమేమి కావాలి ఏందని చూసుకునేద్దాం. ఫస్ట్ కానీ చూసుకుంటే మనకి రూట్స్ ఆర్న్ మెలోడీ మేకర్ 7-in-1 వస్తుంది. మనకి బైక్ విషయంలో మీరు కంపల్సరిగా రూట్స్ యూస్ చేయండి. రూట్స్ యూస్ చేసినట్టు మనకి మంచి సౌండ్, ఎక్కువ లైఫ్ అయితే వస్తుంది, అందుకని మనం రూట్స్ అయితే యూస్ చేయని చెప్తాం. నెక్స్ట్ కానీ చూసుకుంటే ఆర్న్స్, మీరు ఆర్న్స్ మీకు ఈ డిజైనే మీరు యూస్ చేయాలని కాదు, మీకు రకరకాల డిజైన్లు ఉన్నాయి, అంటే ఈ టైప్ ఉన్నాయి, రౌండ్ ఉన్నాయి, స్టీల్ ఉన్నాయి, రెడ్ ఉన్నాయి, అంటే ఏ టైప్ అయినా సరే డబల్ ఆర్న్ యూస్ చేస్తున్నప్పుడు కంపల్సరిగా మెలోడీ మేకర్ యూస్ చేయాలి. నేను ఈ బండికి కస్టమర్ అనేది నాకు ఈ టైప్ మెన్షన్ చేశారు కాబట్టి ఈ టైప్ ఇవ్వమన్నారు కాబట్టి ఈ టైప్ వేస్తాను. మీరు వైర్ అనేది మీరు ఈ కట్అవుట్ అనేది ఎంత డిస్టెన్స్ లో పెడతారో అన్ని మీటర్లు వైర్ కావాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు నేను ఈ కట్అవుట్ అనేది బండికి సీట్ కింద పెట్టాలనుకుంటున్నాను, అంటే ఈ సీట్ కింద పెట్టాలనుకుంటున్నాను, సీట్ కింద పెట్టాలి కాబట్టి నేను ఒక 5 మీటర్లు వైర్ తెచ్చుకున్నా. ఎందుకంటే ఎక్కడి నుంచి మనకి ఆర్న్ అది ఫిట్ చేస్తాం కాబట్టి ఇక్కడ నుంచి మనకి ఈ రెండు వైర్లు ఆర్న్వి మళ్ళీ బ్యాటరీ నుంచి మొత్తం 5 వైర్లు పోవాలి కాబట్టి నేను 5 మీటర్లు తెచ్చుకున్నాను. దీంట్లో కొద్దిగా మిగులుతుంది, మిగిలిన ప్రాబ్లం లేదు. ఇది 5 మీటర్ల వైరు. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే మనకి రెండు ఏదైతే ఆర్న్స్ ఉన్నాయో ఈ రెండు ఆర్న్స్ అయితే తీసుకొచ్చాము. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే దీంట్లో ఆర్న్ క్లిప్స్ అండ్ లబ్బర్స్ అయితే ఉంటాయి, ఎందుకంటే మనం ఆర్న్ బిగిస్తాం కాబట్టి దాని క్లిప్లు లబ్బర్లు కావాలి. ఇది మనకు స్పేర్స్ అయితే. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే మీరు నేను మెకానిక్ గా బిగిస్తాను కదా అని చెప్పేసి మీరు బయటపడండి, ఎందుకంటే ఆల్మోస్ట్ నేను BS6 యూనికాన్ బిగిస్తాను. యూనికానికి దీంట్లో ఏసీ సప్లై వస్తుందా డీసీ సప్లై, అంటే సారీ నెగిటివ్ వస్తుందా పాజిటివ్ వస్తుందా అనేది నాకు తెలియదు కాబట్టి నేను ఎలా చెక్ చేస్తాను, అలాగే మీరు కానీ మీ కారు ఉన్న వెహికల్ చెక్ చేసుకోవచ్చు. యమహా వెహికల్స్ కాదు, ఏ వెహికల్ కైనా భయ్యా మీరు గుర్తుపెట్టుకోండి, నేను క్లారిటీగా చెప్తాను. ఈ పవర్ వచ్చినప్పుడు ఈ విధంగా ఇచ్చుకోవాలి, ఈ పవర్ అన్నప్పుడు ఈ విధంగా ఇచ్చుకోవాలని చెప్తాను. అంటే మనకు ఉండేది 2-3 రకాలే కాబట్టి ఆ 2-3 రకాల్లో మనకి 2 రకాలే మెయిన్. ఒకటి స్విచ్ నుంచి పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా, ఈ రెండు గుర్తుపెట్టుకుంటే చాలు. ఆ రెండు మీకు ఎలా చెక్ చేయాలని అక్కడ చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇంకా చూసుకుంటే BS6 యూనిట్ కానీ AC2 DC వైరింగ్ ఇట్ అయితే యూస్ చేస్తున్నారు. ఆల్రెడీ LED కానీ యూస్ చేస్తున్న బండ్లో ఈ టైప్ మీరు హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ లేదు, మేము బండ్లో LED యూస్ చేయాలనుకుంటే AC2 DC వైరింగ్ ఇట్ అయితే మీకు అవైలబుల్ ఉంది. మీకు పైన కార్డ్స్ దానికి సంబంధించిన వీడియో చదువుతాను, ఈ స్విచ్ అనేది ఎలా ఫిట్ చేస్తారు, ఎందుకు ఫిట్ చేస్తారు, లోపల LED అనేది ఎలా మనం ఫిక్స్ చేసుకోవచ్చు అనేది చూశాను. దీనికి సంబంధించిన కాస్ట్ అనేది కింద డీపీలో పెట్టండి, డీపీకి చెక్ చేయండి. ఇది BS6 యూనికానికి AC2 DC సప్లై వైరింగ్ గేట్ స్విచ్, ఇది మనకి క్లాసిక్ స్విచ్ వస్తుంది. లోపల వైరింగ్ గేట్ అది యూస్ చేయడం లేదంటే మనకి హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ అవుద్ది. ఇంజిన్ ఇంకా నార్మల్, ఇవన్నీ ఇంకా సెల్ఫ్ ఇవన్నీ అయితే మనకి నార్మల్ ఉంటుంది. ఓకే, మనం ఏదైతే ఈ ఎగస్ట్రా ఆర్న్స్ అనేది బిగించుకోవాలి అనుకున్నామంటే ఇప్పుడు సీట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. మనం ట్యాంక్ ఓపెన్ చేయాలంటే లోపల ఎన్ని గందరగోళంగా ఉంటాయి అన్ని వదిలేకండి, మనం సీట్ ఓపెన్ చేద్దాం. ఓకే, సీట్ మీ బండికి కానీ ఓపెన్ చేసేసింది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే, ఏదైతే మీరు ఆర్న్స్ తెచ్చుకున్నారు, మీరు ఎక్కడ ఫిక్స్ చేయాలనుకుంటున్నారు అక్కడ అనేది పక్కాగా ఫిక్స్ చేసుకునేయండి. అంటే ఇప్పుడు మీరు ఎక్కడ ఫిక్స్ చేసుకుంటారా, ఎక్కడ ఫిక్స్ చేసుకుంటారా, ఎక్కడ ఫిక్స్ చేసుకుంటారా, కొన్ని రౌండ్ హార్న్స్ వస్తాయి, నేను ఎక్కువ యూనికానికి ఇక్కడ పెడుతుంటాను, ఇక్కడ ఫిక్స్ చేసి మీరు మీ ఇష్టం భయ్యా. మీరు ఆర్న్స్ అనేది ఎక్కడైతే ఫిక్స్ చేసుకోనుకుంటున్నారో అక్కడైతే ఫిక్స్ చేసింది. నేనైతే ఎక్కడ ఫిక్స్ చేయాలనుకుంటున్నాను కాబట్టి
నేను కానీ ఇక్కడ ఫిక్స్ చేసి తర్వాత ఏం చేయాలి అనేది మీకు చెక్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆర్న్ ఫిట్టింగ్ అనేది మీకు చెప్పినప్పుడు ఏంటంటే మీకు ఎక్కడ కన్వీనియంట్గా ఉంటే అక్కడ బిగించుకోండి అని చెప్పాను కదా. నేను ఏంటంటే ఫస్ట్ ఇక్కడ టెస్ట్ చేశాను. ఇక్కడ టెస్ట్ చేస్తే ఏదో కొద్దిగా నాకు లోడ్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఈ ఆర్న్ బిగించినప్పుడు ఏంటంటే బండి వచ్చింది, ఆర్న్ బిగించేసాం, ఆడికి ఇచ్చేసాం, డబ్బులు తీసుకునేసాను కాదు. ఈ ఆర్న్ బిగించినంతసేపు నా బండికి నేను బిగించుకున్నట్టు ఫీల్ అవుతాను అంతే. అంటే నా బండికి అంటే ఎక్కడ పెట్టుకుంటే నాకు చూడమొచ్చేది ఉంటుందో అక్కడ నేను ఫిట్ చేయకుండా ఇక్కడ పెట్టుకుంటే ఏదో నాకు కొద్దిగా అన్ఈజీగా ఉంది కదంటే సింపుల్గా అయిపోతుంది క్లాంపేజ్. అదేవిధంగా ఏంటంటే నేను ఏంటంటే ఇక్కడ ఫిక్స్ చేసుకున్నాను. ఏడేంటంటే కొద్దిగా లుక్ పరంగా ముందర నేను చూస్తే ఒక లుక్ వస్తుంది బండికి, అందుకని ఇక్కడ నేను అనుకున్నాను. దానికి సంబంధించి ఏంటంటే ఇక్కడ మనకి ఒరిజినల్ ఆర్న్ వస్తుంది. ఒరిజినల్ ఆర్న్ మనం తీసేస్తున్నాం కాబట్టి ఆల్మోస్ట్ దీనికి ఒరిజినల్ ఆర్న్ కానీ లేదు. అందుకని చేస్తుంటే నేను రెండు క్లాంపులు తయారు చేసుకొచ్చాను. అంటే మనకి ముందర నేను చూసేదానికి ఏ పొజిషన్ పెట్టి బిగిస్తే ఎగ్జాక్ట్గా మనకి బాగా లుక్ ఉంటుందో అందుకని ఇక్కడ పెట్టాను. సేమ్ అటు పక్కనే ఇదే పొజిషన్లో వస్తుంది. అంటే మనం డిసైడ్ చేసుకోవాలి ఎక్కడ పెడితే లుక్ వస్తుందో, ఎక్కడ పెడితే లుక్ వస్తుందో. మనకి కొంతమంది ఏం చేస్తారంటే బంపర్ క్లాంప్లెస్ బిగిస్తారు, ఎక్కడ బిగిస్తారు అంటే మనకి ఎక్కడ లుక్ వస్తే ఆడ పెట్టుకోవాలి. లేకపోతే మీరు బైక్ యూజర్ అయితే మీరే చెప్పండి మాకు ఇక్కడ ఆర్న్ ఫిట్టింగ్ కావాలి, ఇక్కడ ఫిట్టింగ్, మీకు ఎలా కావాలంటే అలా బిగిస్తారు. అయితే ఏంటంటే ఇప్పుడు ఇది నా బండి అనుకో నేను బిగించుకుంటాను కాబట్టి నేను ఛార్జ్ కానీ దీనికి ఎంత టైం తీసుకుంటే అంత ఛార్జ్ చేస్తాను. ఇప్పుడు ఈ క్లాంపులు చేపించుకోవచ్చు, నాడు వేసి క్లాంపులు చేపించుకొచ్చి క్లాంపులు పెట్టి బిగి ఎంత అవసరం అయితే ఏం లేదు. ఎందుకంటే డైరెక్ట్గా మనం సింపుల్గా ఈ బోల్డ్ గేస్ బిగించేసినా మనకి అయిపోద్ది పెద్ద హోల్ పెద్ద చేపించి. అయినా సరే నీట్గా ఉండు, మనం చేసే పని నీట్గా ఉండేమంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకో బండి కానీ సేమ్ ఇదే విధంగా బిగియమని వచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది. అందుకని చెప్పేసి ఇక్కడైతే నేను క్లాంప్ అయితే రెడీ చేసుకుని ఇలా అయితే ఫిట్ చేస్తాను. ఫ్రెండ్స్, మనం ఆర్మ్ ఫిట్టింగ్ అయితే చేస్తాను. నేను డైరెక్షన్ అనేది ఈ విధంగా ఎందుకు పెట్టాననేది మీకు డౌట్ వచ్చినది, దీనికి సంబంధించిన ఒక వీడియో చేస్తే మీరు చూడకుండా నేను పైన కార్డ్స్ వస్తుంది ఆ వీడియో చూడండి. ఎందుకంటే ఈ డైరెక్షన్ పెట్టడం వల్ల తొందరగా రిపేర్ రాదు. మనం ఏదైతే ఈ డైరెక్షన్ అనేది ఇలా ముందరకు పెట్టుకుంటామో ఇలా పెట్టడం లేదంటే బండికి లుక్ వస్తుంది కానీ తొందరగా రిపేర్ వస్తుంది. దీనికి సంబంధించి నాకు చెప్పాను కదా, వీడియో చూస్తే మీకు అర్థం అవుద్ది. అందుకని ప్రజెంట్ అయితే ఉండండి. ఇప్పుడు మనము ఈ ఆర్న్ బిగించేస్తాం కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మెలోడీ మేకర్. ఈ మెలోడీ మేకర్ మన కాడ ఉన్న వెహికల్కి దీంట్లో పవర్ ఎలా వస్తుంది, దీనికి ఎలా పవర్ వేయాలి అని తెలుసుకుంటే ఆల్మోస్ట్ మనం 50% తెలిసినట్టే. ఏంది ఈ రెండు వైర్ల గురించి మనం తెలుసుకుంటే ఆల్మోస్ట్ 50% తెలుసుకున్నట్టే. ఎందుకనంటే ఇక్కడ కానీ మనం మేకర్ కానీ మెలోడీ మేకర్ కానీ ఓపెన్ చేస్తే అంటే చాలా క్లారిటీగా ఉంటుంది. మనం చూసుకుంటే ఈ యెల్లో కలర్ వచ్చేసి, యెల్లో కలర్ వచ్చేసి ఆర్న్ హై. మీకు హై ఎలా తెలుసుకో, లో ఎలా తెలుసు తెలుసుకుంటా. ఇక్కడ కానీ చూసుకుంటే ఆల్మోస్ట్ ఆర్న్ మీద ఉంటుంది హై, అంటే హెచ్ ఎల్ అని ఉంటుంది. ఇక్కడ ఎల్ ఉంది కాబట్టి ఇది లో ఆర్ను, హై వచ్చి అటు పక్క ఉంది. మనం ఆర్ను వైర్లు సౌండ్ బట్టి కానీ డిపెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ యెల్లో కలరు హైకి ఉంది, ఇక్కడ బ్రౌన్ వచ్చేసి లో ఆర్ను. ఈ రెండు ఆర్ను సంబంధించిన ఇక్కడ క్లారిటీ మనకి మెన్షన్ చేస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ కానీ చూసుకుంటే రెడ్ ఇది వచ్చేసి బ్యాటరీకి వేయాలి. ఇది బ్యాటరీకి వేయాలా, ఈ వైర్కి వేయాలా అనేది తెలుసుకోవాలి. తర్వాత పింక్ వచ్చేసి కంపల్సరీగా ఏంటంటే ఈ వైరు, ఈ రెడ్ అండ్ బ్లాక్ వైరు బ్యాటరీకి ఇచ్చినా సరే కొన్ని వెహికల్స్లో అంటే హీరో హోండా 100cc వెహికల్స్ ఏదైతే మనం స్విచ్ బటన్ ఆర్న్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ప్లస్ అంటే మనకి అంటే పాజిటివ్ దేనిలోంచి వస్తుందో దానికనేది ఈ పింక్ వైర్ ఇచ్చేయచ్చు. యమహా వెహికల్స్ అనుకో ఈ పింక్ ప్లస్ రెడ్ ఈ రెండు తీసుకొచ్చి ఈ ఆర్న్ వైర్లకి వేయాలి. ఎందుకంటే యమహాకి మైనస్ వస్తుంది, అంటే యమహా అంటే కొన్ని వెహికల్స్ మైనస్ వస్తుంది. మనం దీన్ని ఎలా చెక్ చేసుకోవాలి, దీని అనేది ఎలా కనెక్షన్ ఇచ్చుకోవాలి అని తెలుసుకుంటే ఆల్మోస్ట్ 50% మనం ఆర్న్ ఫిట్టింగ్ అయిపోయినట్టు. ఎందుకంటే ఈ రెండు వేలు ఉంటాయి, ఈ రెండు వేలు తీసుకొచ్చి ఈ ఆర్న్ ఒకటి ఆర్న్ ఒకటి ఇస్తే ప్రాబ్లం అయిపోయింది, ఆర్న్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు దీంట్లో ఏ పవర్ వస్తుంది, ఈ రెండులకి ఏ పవర్ ఇస్తే మనకి ఆర్న్ సౌండ్ మంచిగా వస్తుంది అని తెలుసుకోవాలి. ఓకే, ఇప్పుడైతే మనం ఈ రెండు వైర్లు ఎలా చెక్ చేయాలి అని మీకు చూపిస్తాను. ఇది యమహా కాదు, హోండా కాదు, ఈవెన్ కానీ కాదు, ఏ బండికైనా సేమ్ ఫిట్టింగ్ భయ్యా మళ్ళీ నా అన్న నా షైన్ మెన్ చేయనా అన్న నా స్పెండర్ మెన్ చేయాలని బాబుడి. మనం జస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కనబడుతున్న రెడ్ అండ్ పింక్ బ్లాక్ వైర్ మనం ఎలా కనెక్షన్ చేయాలి. ఈ రెండు వైర్లు వెళ్ళేసింది లెఫ్ట్ అండ్ రైట్ వైర్లు. మనం తెలుసుకోవాల్సింది ఈ మూడు వైర్ల గురించి తెలుసుకోవాలి, ఇంకా ఎక్స్ట్రా మనం ఏం తెలుసుకోవాలదు. ఓకేనా, అంటే కొన్ని వెహికల్స్కి ఇది బాడీ, ఇందాక చెప్పినట్టు కొన్ని వెహికల్స్ ఇది బాడీకి ఇచ్చినా సరిపోద్ది, ఇది వచ్చి బ్యాటరీకి ఇచ్చినా సరిపోద్ది, ఈ ఒక్క వైర్ తీసుకొని దీనికి ఇచ్చినా సరిపోద్ది. కొన్ని వెహికల్స్ లేదంటే ఈ ఒక్క వైర్ దీనికి ఇచ్చినా సరే మనకి ఆర్న్ కీ ఆఫ్ చేసినప్పుడు కానీ మనకి ఆర్న్ అనేది వచ్చేస్తుంది కాబట్టి అందుకని ఏంటంటే ఎలా అయ్యాలని చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ దీంట్లో పాజిటివ్ ఏది నెగిటివ్ ఏదో తెలుసుకోవాలి. మనకి కానీ చూసుకుంటే ఇక్కడ ఈ కలరు ఏంది గ్రీన్ కలర్ ఉంది కాబట్టి కలర్ కొద్దిగా అడ్జస్ట్ అయింది బాయ్, ఎందుకంటే మనం వాయిస్ డబ్బింగ్ చెప్తున్నాం కాబట్టి కొద్దిగా ఫ్లోలో అలాగేలాగా చెప్పేయచ్చు, అంటే అలాగేలాగా చెప్పేయచ్చు, కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి మీరు కలర్స్ అయితే. ఇదైతే ఎర్త్ వైర్ కింద వస్తుంది, ఇదైతే మనకి ప్లస్ కింద వస్తుంది, అంటే మనకి బ్యాటరీ సప్లై దీనికి వస్తుంది, ఎర్త్ వస్తుంది. ఒకసారి మనం ఈ బ్యాటరీ సప్లై అనేది డైరెక్ట్గా కీ ఆన్ చేయగానే వస్తుందా లేకపోతే ఆర్న్ కొట్టిన తర్వాత వస్తుందా అనేది చెక్ చేయాలి. ఆర్న్ కొట్టిన తర్వాత వస్తుందంటే మనకి హీరో హోండా వెహికల్స్కి ఏ విధంగా వస్తుంది అంటే స్పెండరు అంటే ఇంతకుముందు ఫ్యాషన్ ప్లస్ అవి బిగించాం కాబట్టి
ఐడ్లకి ఎలాగ వస్తుందో దీనికి కానీ అలాగే వస్తుందని గుర్తించుకోవచ్చు. దీనికి సంబంధించిన సప్లై కానీ చెప్తాను, దీంట్లో కానీ రాకపోతే ఎలాగైనా మీకు చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే టెస్ట్ చేసుకోవాలి, అందుకని ఒక టెస్టింగ్ వైర్ ఒకటి తీసుకుంటాను నేనైతే. ఓకే ఫ్రెండ్స్, నేను టెస్టింగ్ వైర్ తీసుకున్నాను. ఇది ఎట్లా మనకి ఎర్త్ అని కన్ఫర్మ్ అయిపోయింది, కొద్దిగా ముదురు కలర్లో ఉంటుంది, ఇది లైట్ కలర్లో ఉంది కాబట్టి దీంట్లో అనేది దీని అనేది ఇలా దోపండి. అంటే మనం టెస్ట్ చేసుకోవాలి, అంటే కీ ఆన్ చేయగానే పవర్ వస్తుందా, ఆర్ను కొట్టిన తర్వాత పవర్ వస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకోవాలి. అంటే మనకు రెండు విధాలుగా వస్తుంది, ఒకటి కొడితే వస్తుంది లేకపోతే కొట్టకపోతే వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ అనేది అంటే ఒక్క వైరే పెట్టండి, మొత్తం అన్ని వైర్లు పెట్టారు అనుకో ఇక్కడ ఉన్న ఫ్యూజ్ బాక్స్ ఉన్న ఫ్యూజ్ ఎగిరిపోద్ది. మీకు అలా అన్ని వైర్లు పెట్టినప్పుడు చెకింగ్ లేదంటే ఈ లాస్ట్లో 10 ఆంప్స్ ఫ్యూజ్ ఉంటుంది, అంటే యూనికానికి బిఎస్ 6 వెహికల్ ఫ్యూజ్ బాక్స్ ఉంది కాబట్టి దాన్ని చెక్ చేసుకోండి. మీరు ఒక్క నిడిల్ మాత్రమే పెట్టండి, ఓకే. ఇది టెస్టింగ్కే, ఈ వైర్ ఉండేదంతా మొత్తం టెస్టింగ్కే నేను పెట్టుకుని వాడేది. ఇప్పుడు ఏం చేస్తాం అంటే బాడీకి ఒక్క వైర్ ఇండి, ఇది ప్లస్ మనం బాడీకి ఇస్తున్నాము. చేతితో పడుకోకండి, లేకపోతే ఒక స్క్రూడ్రైవర్తో ఇలా ప్రెస్ చేసి పట్టుకోండి, ఓకేనా, జస్ట్ 1 సెకండ్, లేకపోతే ఇలా పట్టుకోండి భయ్యా, ఓకేనా. ఒక్క వైర్ మాత్రమే పెట్టుకోండి, ఓకే. ఇప్పుడు పెట్టుకొని ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఆర్న్ కొట్టాలి. ఓకే ఓకే, కీ ఆన్ చేసి ఆర్న్ అయితే కొడుతున్నాను. చూసారా, వైర్ అనేది కాలిపోయింది. ఓకే చూడండి, వైర్ అనేది కాలిపోయింది, నాకు పొగొచ్చింది చూసారు కదా మీరు, ఓకేనా. మనకేంటంటే ఆల్మోస్ట్ బిఎస్ 6 వెహికల్స్కి ఏంటంటే ఫీజులు అనేది చాలా వీక్గా ఉంటాయి, అంటే 10 ఆంప్స్ ఫీజు వస్తుంది. మనకి బిఎస్ 4లో కానీ చూసుకుంటే 15 ఆంప్స్ 20 ఆంప్స్ ఫీజు వస్తుంది. చూసారా, ఫీజు కానీ ఎగిరిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏదైతే ఇక్కడ ఈ ఫీజ్ బాక్స్ ఉందో ఈ ఫీజ్ బాక్స్లో మీకు టెస్టింగ్ కోసం అలా చూపించాలి, అదే మనం లైట్గా అలా కొడతాం. ఈ లాస్ట్లో కనబడుతుంది కదా, ఈ ఫీజ్ అనేది కాలిపోయి ఉంటుంది, ఓకేనా. దీనికి మామూలు బిఎస్ షైన్కి అయితే క్లిప్ లాంటిది ఒకటి ఇస్తాడు, దీనికి క్లిప్ కానీ లేదు. చూడండి, కాలిపోయింది ఫీజు, చూసారా, ఇలా ఫీజు కాలిపోద్ది. ఓకే, మనం మరొక ఫీజు అయితే వేసి మళ్ళీ మీకు ఒకసారి మనకి ఆల్మోస్ట్ టెస్ట్ చేసాం కాబట్టి ఇక్కడ వైర్ కానీ కాలిపోయింది కదా, ఓకే, ఈ వైర్ కానీ కాలిపోయింది. అంటే మనకి ఆర్న్ కొట్టిన తర్వాత దీంట్లో పవర్ వస్తుంది కాబట్టి, ఓకేనా, ఆర్న్ కొట్టిన తర్వాత పవర్ వస్తుంది గుర్తుపెట్టుకోండి. నేను ఇలా ఫీజు వేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను ఫీజు అయితే వేసేసాను. ఇప్పుడు మళ్ళీ మనం టెస్ట్ చేస్తే మళ్ళీ ఇంకో ఫీజు కాలిపోద్ది, వేస్ట్ అయిపోద్ది, అందుకని మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆర్న్ కొట్టిన తర్వాత పవర్ వస్తుంది. ఇప్పుడు ఇది మనకి ఏదైతే సెంటర్ ఎలా పనిచేస్తుందో అలాగే పనిచేస్తుంది, అంటే ఆర్న్ స్విచ్లో నుంచి మనకి ప్లస్ వస్తుంది. ఇప్పుడు మనం దీనికి ఎలా కనెక్షన్ ఇవ్వచ్చు, ఏదైతే మన ఇక్కడ మెలోడీ మేకర్ ఉందో ఈ మెలోడీ మేకర్ అనేది ఏదైతే పింక్ కలర్ ఉందో ఈ పింక్ కలర్ వైర్ ఒకటే ఇచ్చేయచ్చు, ఒకటే దీనికి ఇచ్చేసి ఇది బ్యాటరీకైనా ఇచ్చేసి లేదా బాడీకైనా ఇచ్చేయచ్చు. ఈ రెడ్ వైర్ ఏదైతే ఉందో ఈ రెడ్ వైర్ బ్యాటరీకి ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి ఆర్న్ సౌండ్ అనేది ఎక్కువ వస్తుంది. ఈ వైర్ కానీ దీనికే ఇచ్చేయచ్చు. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా నేను మెలడీ మేకర్ అనేది ఎక్కడే బిగించేస్తాను, నేను అప్పుడు ఏం చేస్తాను, ఈ రెండు వైర్లు ఏదైతే ఈ మనకి ఆర్న్ కొట్టిన తర్వాత పవర్ వచ్చిందో ఇది వచ్చి దీనికి ఇచ్చేస్తాను, ఈ వైర్ దీనికి ఇచ్చేస్తాను. అంటే ఆర్న్ కట్అవుట్ దగ్గరలో ఉంది కాబట్టి నాకు అప్పుడు ఏమవుద్ది, సౌండ్ ఆర్న్ సౌండ్ అనేది తక్కువ వస్తుంది. ఎందుకంటే మనం పింక్ రెడ్ దీనికే ఇచ్చేస్తాం కాబట్టి ఆర్న్ బటన్ల నుంచి మనకి పవర్ అనేది తక్కువ వస్తుంది కాబట్టి మనకి ఆర్న్ సౌండ్ కానీ తక్కువ వస్తుంది. అందుకని మనం ఏం చేయాలంటే ఈ రెండు వేలు దీనికి ఇచ్చినా సరే ఈ రెడ్ వేలు మాత్రం కంపల్సరీగా బ్యాటరీకి ఇవ్వడం మంచిది, ఆర్న్ సౌండ్ అనేది ఎక్కువ వస్తుంది. అలా అని చెప్పి మీకు బ్యాటరీ పాడవద్దు అనేది కాదు, ఇది దీనికి ఇచ్చినా అదే పవర్ లేకుండా ఇది బ్యాటరీకి డైరెక్ట్ గిరవ లేదంటే మనకి ఎక్కువ సౌండ్ అనేది వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ బండికి ఎలా చెప్పేస్తాను, అంటే ఈ 2000 లేకపోతే ఈ 2000 కానీ తీసుకొని దీనికి ఇచ్చేయచ్చు. ఎందుకంటే మనకి ఆర్న్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ప్లస్ అంటే ఏదైతే పాజిటివ్ ఉందో పాజిటివ్ అనేది ఆర్న్ బటన్ కొట్టిన తర్వాత వస్తుంది కాబట్టి ఈ 2000 దీనికి ఇచ్చేసి ఈ ఎర్త్ వైర్ దీనికనే ఇచ్చేయచ్చు. లేకపోతే మనం ఇప్పుడు ఈ పింక్ కలర్ వైర్ దీనికి ఒకటే ఇచ్చి ఈ మైనస్ దీనికి ఇచ్చేసి ఈది రెడ్ వైర్ దీనికి ఇచ్చేయచ్చు. లేదనుకుంటే ఓన్లీ పింక్ వరకే దీనికి ఇచ్చేసి ఈ బ్లాక్ వైర్ వచ్చి మామూలు బాడీకి ఆడని దిగిచ్చేసి ఈ రెడ్ వైర్ తీసుకెళ్ళి బ్యాటరీకి ఇచ్చేయచ్చు. ఇప్పుడు ఏదైతే మనం ఆర్న్ కొట్టిన తర్వాత పవర్ వస్తుంది కాబట్టి కొన్ని యమహా వెహికల్కి ఏంటంటే ఏదైతే మనం కీ ఆన్ చేయగానే దీంట్లో సప్లై డైరెక్ట్గా వచ్చేస్తుంటుంది, అంటే ప్లస్ అంటే ఏదైతే పాజిటివ్ ఉందో పాజిటివ్ డైరెక్ట్గా వస్తుంటుంది. ఎర్త్ అనేది ఆర్న్ కొట్టిన తర్వాత వస్తుంటుంది కొన్ని యమహా వెహికల్స్లో. అంటే ఇది రెండో కేటగిరీ, ఒక కేటగిరీ అయిపోయింది మీకు చెప్పేస్తాను. రెండో కేటగిరీకి ఏంటంటే ఇక్కడ డైరెక్ట్గా ఎర్త్ ఆర్న్ కొట్టిన తర్వాత వస్తుంది. మీరు అలాంటి వెహికల్స్కి ఏం చేయొచ్చు, ఇస్తే మీరు కంపల్సరీగా దీనిలో పెట్టి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2000 ఉన్నాయి కదా, ఈ 2000 ఇది ప్లస్ ఇలా లోపలికి పెట్టేసేయండి. ఇప్పుడు ఇది ఎర్త్, ఇది ఎర్త్ అనేది దీని లోపలికి పెట్టేసేయండి. ఇలా పెట్టినప్పుడు ఏంటంటే మీరు ఏదైతే కట్అవుట్ చేతిలో పట్టుకొని ఆర్న్ కొట్టండి. ఆర్న్ కొట్టే ఇది టిక్ 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 కొట్టుకుంటుంది. ఇప్పుడు అలాగని తెలుసుకోవచ్చు. ఇప్పుడు సపోజు మనకు ఆర్న్ కొట్టిన తర్వాతే మైనస్ ఏదైతే నెగిటివ్ ఉందో నెగిటివ్ అనేది ఆర్న్ కొట్టిన తర్వాత వస్తుంది,
మనకి పాజిటివ్ అనేది డైరెక్ట్ గా వస్తుంది, అంటే ప్లస్. ఓకేనా, కొద్ది హిందీ లాంగ్వేజ్ వాళ్ళకి మనం పాజిటివ్ నెగిటివ్ అంటే వాళ్ళు క్లారిటీగా అర్థమవుతుంది, అందుకని ఇది ప్లస్. అంటే మనం ఏదైతే పాజిటివ్ ఆర్న్ కొట్టిన తర్వాత వస్తుందో దానికనేది ఏంటంటే మనం ఇలా రెడ్ ఒకటే చేయొచ్చు, సారీ ఈ పింక్ చేయొచ్చు. ఈ ఎర్త్ మాత్రం కంపల్సరీగా దీనికే వేయాలి. దేనికి? యమహా వెహికల్స్ కి. మనం ఆర్న్ కొట్టినప్పుడు ఏ బండికి అయితే ఎర్త్ వస్తుందో ఈ ఎర్త్ తీసుకెళ్లి మనం బాడీకి ఇవ్వకూడదు, కంపల్సరీగా దీనికే ఇవ్వాలి. ఈ పింక్ వైర్ కానీ దీనికే ఇవ్వాలి. ఇంకా వీలైతే ఈ రెడ్ కలర్ వైర్ కానీ దీనికే ఇవ్వాలి. ఎందుకంటే మనకి బ్యాటరీ సప్లై అనేది డైరెక్ట్ గా బ్యాటరీ నుంచి ఈ వైర్ నుంచి వస్తుంది కాబట్టి ఇది బ్యాటరీకి ఇచ్చినా ఒకటే, లేకపోతే ఎక్కడ ఇచ్చినా ఒకటే. లేదు ఈ పింక్ అనేది ఎక్కడ ఇచ్చేసి ఇది అనేది బ్యాటరీకి ఇస్తామన్నా ఈచ్ నో ప్రాబ్లం. ఏది బండికి ఆరన్ కొట్టిన తర్వాత ఎర్త్ అయితే ఏ బండిలో వస్తుందో ఆ బండి గురించి నేను మాట్లాడుతున్నాను. కంపల్సరీగా ఎర్త్ వైర్ మాత్రం ఎక్కడ వేయాలి, పింక్ కలర్ వైర్ మాత్రం ఎక్కడ వేయాలి. మనకి ఆరన్ బట్టల నుంచి మైనస్ వస్తుంటే, దీన్ని కొట్టిన తర్వాత మైనస్ వస్తుంది అన్న బండ్లకి ప్రజెంట్ నేను చెప్పడం నన్ను గుర్తుపెట్టుకోండి. కంపల్సరీగా ఎర్త్ వేర్ దీనికి వేయాలి, పింక్ కలర్ వేర్ దీనికి వేయాలి, కావాలంటే ఈ రెడ్ వేర్ కానీ దీనికే వేయించుకోవచ్చు. అయితే బట్ ఇది రెడ్ కలర్ వేర్ బ్యాటరీకి ఇవ్వడం వల్ల ఏంటంటే సౌండ్ ఎక్కువ వస్తుంది మనకి. అక్కడ ఇక్కడ ప్రాసెస్ రెండు, ఒకటి ఆర్న్ కొట్టిన తర్వాత ప్లస్ వస్తుందంటే ఈ పింక్ కలర్ ఒకటే వైర్ ఇచ్చేసి ఇది బాడీకి ఇచ్చేసి ఇది బ్యాటరీకి ఇచ్చుకోవచ్చు. లేదు ఆర్న్ కొట్టిన తర్వాత ఎర్త్ వస్తుంది, ప్లస్ అనేది డైరెక్ట్ గా వస్తుంది, అంటే కీ ఆన్ చేయగానే డైరెక్ట్ గా వస్తుంది ప్లస్ అనుకున్నప్పుడేంటంటే మనం ఎర్త్ ఆర్న్ కొట్టిన తర్వాత వస్తుంది కాబట్టి కంపల్సరీగా ఎర్త్ వైర్ అనేది దీనికి ఇవ్వాలి, పింక్ వైర్ అనేది దీనికి ఇవ్వాలి. దీన్ని తీసుకెళ్ళాలంటే బ్యాటరీకి ఇచ్చు, లేకపోతే డైరెక్ట్ గా మీరు ఎక్కడ ఇస్తానా ఇచ్చు. ఈ ప్రాసెస్ ఒకటి తెలుసుకుంటే మీరు ఆల్మోస్ట్ ఆర్న్స్ మొత్తం బిగించినట్టే. ఇప్పుడు నాకు దీనికి ప్రాసెస్ ఎలా, నేను కట్అవుట్ అనేది ఎక్కడ పెట్టకూడదు అనుకున్నా, నేను ఇక్కడ పెడదామనుకుంటున్నా, అంటే సీట్ కింద ఇక్కడ, అంటే మనకి తడవకుండా, అంటే ఎప్పుడు పడితే అక్కడ మార్చుకుంటా. నేను ఈ పొజిషన్లో పెడితే కస్టమర్ ఎప్పుడైనా కావాలంటే ఇక్కడ మార్చుకుంటాడు. అందుకని నేనేం చేస్తాను, ఇక్కడి నుంచి ఓన్లీ ఈ వైర్ ఒకటే తీసుకుంటా. ఎందుకు? మన ఓన్లీ నేను పింక్ కలర్ వైర్కే కదా ఈ వైర్తో నాకు పనిలే, అంటే ఇక్కడి నుంచి అక్కడికి వైర్ లాగాలంటే నాకు వైర్ వేస్ట్ అవుతుంది కదా. అందుకని ఇక్కడి నుంచి పింక్ కలర్ వైర్ ఇక్కడ తీసుకుంటాను, బ్యాటరీకి నుంచి ప్లస్ వైర్ తీసుకుంటాను. నాకు ఎర్త వైర్ అంటే పక్కనే ఉంది కదా, ఈ ఎర్త వైర్ అనేది నేను ఇక్కడ బిగించేస్తాను. మిగతా రెండు ఇంకా ఆరన్ సంబంధించింది ఆడ బిగించేస్తాను. ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఇక్కడి నుంచి ఒక వైర్ లాక్కుంటా, మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి ఒక వైర్ లాక్కుంటాను, అదేవిధంగా సరే సపోజ్ ముందు మనం ఆరన్కి ఎర్త వైర్ వేయాలి, ఎర్త వైర్ వేస్తే క్లారిటీ వస్తుంది. నేను ఎర్త వైర్ ఎలా సెట్ చేయాలో మీకు చూపిస్తాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఆరన్ సంబంధించిన ఎర్త వైర్ రెండు వేయాలి. ఎర్త వైర్ కోసం మీరు ఏం చేస్తారంటే ఒక రెండు ముక్కలు కట్ చేసుకునేయండి. ఓకేనా, కొద్ది పొడికి మరీ ఎక్కువ పొడిగా అవసరం లేదు. ఇది మరి ఒక ఇంత, ఓకేనా, ఇంత వైర్ కట్ చేసుకొని దీన్ని ఏం చేస్తారంటే ఒక రెండు ముక్కలు తీసుకోండి. ఓకే, రెండు ముక్కలు. ఓకేనా, ఇది మీకు ఈ ఆరన్ క్లిప్స్ అనేది ఎలా ఫిట్ చేస్తే మనకి ఎక్కువ లైఫ్ వస్తుంది అనేది ఒక వీడియో చేస్తే మీరు చూడండి. నేను పైన కార్డ్ చూస్తాను, ఒకసారి ఆ వీడియో చూడండి. ఎందుకంటే ఆ వీడియో ప్రకారం క్లిప్లు అనేది వేసుకోవడం వల్ల అంటే మీకు ఎక్కువ లైఫ్ అనేది వస్తుంది. ఓకేనా, నేను కానీ అదే విధంగా అయితే వేసేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను టోటల్గా అయితే ఇక్కడైతే వైర్లు అనేది మనం లాస్ట్ టైం మీకు వీడియోలో ఎలా చూపించానో అలాగైతే ఫిక్స్ చేస్తాను. ఇలా ఫిక్స్ చేయడం ఏంటంటే మనకి క్లిప్ అనేది రాదు, చాలా లైఫ్ ఎక్కువ అయితే ఉంటుంది. అసలు లైఫ్ కాదు, అసలు జీవితంలో ఇంకా తీయాల్సిన అవసరం లేదు, చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. క్లిప్ లేవని ఇరిగిపోతే తీయాల్సింది తప్పితే. ఇప్పుడు ఈ రబ్బర్స్ అనేది దీని మీదకి అయితే వేసేసేయండి. ఓకేనా, ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే ఏదైతే మనం ఈ ఆరన్స్ అనేది బండికి తీసుకున్నామో ఈ ఆరన్స్ అనేది ఓపెన్ చేయండి. సను ఇప్పుడు మీరు ఈ ఎర్త వైర్ అనేది దేనికైనా ఇచ్చుకోవచ్చు, దీనికి ఎర్త్ ఇచ్చుకోవచ్చు, దీనికి ఎర్త్ ఇచ్చుకోవచ్చు, దేనికైనా ఎర్త్ ఇచ్చుకోవచ్చు. మనకి దీనికి ప్లస్ ఇస్తాం, దీనికి మైనస్ ఇస్తాం. ఎందుకంటే ఇలా ఫిట్ చేసినప్పుడు ఇలా దీనికి ఇచ్చామంటే ఇలా నుంచి ఇలా ట్యాంక్ కింద లాక్కోవచ్చు కాబట్టి దీనికి అనేది నెగిటివ్ వైర్ దోపేసి ఇప్పుడు ఏం చేస్తారంటే వైర్ కొద్ది పొట్టి కట్ చేస్తాం, ఇంకా అది పొడుగు కట్ చేస్తాం. ఎందుకంటే దీనికి రౌండ్ తిరగాలి ఆ వైర్ అనేది. ఓకే సరే పర్లేదు, అటు నేను అడ్జస్ట్ చేస్తానండి, ఏం చేద్దాం. ఓకేనా, ఇలా అయితే తీసుకొని దీని ఏం చేస్తారంటే ఇంకొద్ది పొడుగు వచ్చినాలి, దీనికి రౌండ్ ఇలా తిరిగి ఉండాలి. ఓకే, తిరగకపోయినా మనం ఏం చేయలేం కానీ ఇప్పుడు పొట్టి కట్ చేస్తాం, క్లిప్పే కానీ కొట్టేస్తాం. ఇప్పుడు దీని ఏం చేస్తారంటే ఇలానే తిప్పేసి మళ్ళీ సేమ్ ఇలా పెట్టేసి దీని అనేది ఇలా బిగించేసింది. ఇటు పక్క ఎలా చేస్తారో అటు పక్కనే అలాగే బిగించేసింది. నెక్స్ట్ స్టెప్ ఏందో మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎర్త్ వైర్లు ఇచ్చేసాం కాబట్టి ఇంకా నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఇక్కడ ఏదైతే ఇంకా ఎక్స్ట్రా క్లిప్ ఉందో సేమ్ దీనికైతే ఎలా క్లిప్ కొట్టుకున్నాం అలాగే క్లిప్ కొట్టుకొని ఈ వైర్ ఇక్కడ నుంచి ఏడు దాకా మెలోడీ మేకర్ మనం ఎక్కడ ఫిట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ దాకా, లేదు మీరు ఎక్కడ పెట్టుకుంటా అంటే ఇక్కడ, మీరు ఎక్కడ పెట్టుకుంటా అంటే ఆడ మెలోడీ మేకర్ ఆరు దాకా అయితే ఈ వైర్ అయితే ఇటుపక్క ఆరు నుంచి ఒక వైరు, అటుపక్క ఆరు నుంచి ఒక వైరు. దీనికి మార్కింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, దాన్ని ఎలా టెస్ట్ చేయాలని నేను చెప్తాను. అదేవిధంగా మీకు చెప్పాయి కదా బ్యాటరీ నుంచి ఒక వైర్ లాక్కోండి. నేను బ్యాటరీ నుంచి రెడ్ వైర్ లాక్కోండి, బ్లాక్ వైర్ అయినా లాక్కోవచ్చు. మనం టెస్ట్ చేసుకోవచ్చు తర్వాత కావాలంటే ఇక్కడ నుంచి ఒక ఎర్త వైరు. ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత మీకు క్లారిటీ కదా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వైర్లు లాగేటప్పుడు విడివిడిగా వైర్లు లాగేయకుండా ఈ విధంగా మీరు పక్కాగా ప్లాన్ చేసుకుని ఏ ఆర్న్ యాడకు వస్తుంది, క్లిప్ యాడ్ కొట్టుకోవాలి,
మనం ఒరిజినల్ ఆర్న్ కాడి నుంచి కనెక్షన్ అనేది ఎలా లాక్కోవాలి అనేది ఈ విధంగా నీట్ గా షేప్ వేసింది. ఎప్పుడు చూసారా నేను బ్యాటరీ కాడ, ఈ బ్యాటరీ కాడకి ఇది వస్తుంది కాబట్టి నేను బ్యాటరీ కాడ నుంచి ఎలా అయితే లాక్కున్నాను. ఎందుకంటే విడివిడిగా లాగామనుకో బండిలో గలీజ్ ఉండే, ఈ విధంగా చూసారా గలీజ్ గా ఊర్లు అనేది ఉండే, అంటే ఇది ఏదో ఒకటి ఓకేనా. ఈ విధంగా సెట్ గా లాక్కొని నీట్ గా టేప్ వేయడం వల్ల మనకి వైరింగ్ షార్టేజ్ కాకుండా ఉంటుంది, వైరింగ్ గందరగోళంగా లేకుంటుంది. మీరు అనుకోవచ్చు లాస్ట్ లో ఈ విధంగా మొత్తం కలిపేసి అన్ని బ్లాక్ వైర్లు ఉన్నది ఎలా కనుక్కోవచ్చు, కనుక్కోవచ్చు భయ్యా, మనం టెస్ట్ చేసి కనుక్కోవచ్చు. ఇక్కడ కానీ చూసుకోండి రెండు ఆర్న్ వైర్లు, ఈ కట్ చేసిన సరే మనకు కనుక్కోవచ్చు ఆర్న్ వైర్ ఏది ఏది మనం ఎక్కడ ఇచ్చామని కనుక్కోవచ్చు. అండ్ నో ప్రాబ్లం, నేను టోటల్ గా అయితే వైరింగ్ అయితే లాగేస్తాను చూసారా, ఇలా అనేది రెడీ చేసుకుంటే మనకి నీట్ గా ఉంటుంది, సేఫ్ గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే ఇక్కడ అయితే కనెక్షన్ అయితే ఇద్దాం. మీకు నాకు చెప్పేది ఏంటంటే నేను ఇక్కడ ఓన్లీ పింక్ కలర్ కావాల్సిన, ఏదైతే మనకి ఆర్న్ మెలోడీ మేకర్ ఉందో నాకు పింక్ కలర్ కి, అంటే మనకి ఆర్న్ కొట్టిన తర్వాత దీనిలోంచి బ్యాటరీ సప్లై వస్తుంది కాబట్టి నేను ఈ ఒక్క వైర్ నుంచి పవర్ తీసుకున్నామని ఫిక్స్ అయ్యా. ఎందుకంటే మనం ఒక్క వైర్ లైనే సరిపోతే మిగతా కావాలంటే మనకి దగ్గరలోనే మైనస్ ఉంది కాబట్టి, అంటే బాడీకి ఎర్త్ ఇచ్చేయచ్చు కాబట్టి అక్కడ ఇచ్చేయచ్చు. మళ్ళీ ఇక్కడ నుంచి ఎర్త్ తీసుకుని అంత దూరం ఎందుకు వైర్ ఒకటాడ్డం, అందుకని ఈ వైర్ అనేది ఇక్కడ చుట్టేస్తున్నా. అంటే మనం నాకు ప్లాన్ ప్రకారమే దీన్ని అంటే ఇక్కడికి ఇది రావాలి, మనం వైరింగ్ ఇటు వెనక్కి లాక్కున్న తర్వాత ఇది పైకి ఇలా లేచిపోవాలి, ఇంజిన్ కానిపోకుండా ఉండాలని చెప్పి నేను ఇలా ప్లాన్ చేస్తున్నాను కాబట్టి ఇది వైర్ పుట్టింది కాబట్టి కిందకి లాక్కున్నా. ఇది అనేది ఇలా పైకి లేచిపోయింది అనుకో, అప్పుడు ఈ వైర్ కానీ కరెక్ట్గా ఎగ్జాక్ట్ గా సరిపోద్ది, అంటే వైరింగ్ ఇటు లూజ్ లేకుండా ఇంజిన్ మీద ఆనకుండా మనకి ఎగ్జాక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు దీనికి కానీ నేను దీని అయితే కనెక్ట్ చేస్తాను, లూజ్ కండక్ట్ రాకుండా గట్టిగా అది చుట్టేసి దీన్ని ఇలా పెట్టి ఫస్ట్ దీనికి టేప్ వేసి ఆ తర్వాత ఈ రెండు పెట్టి టేప్ వేసింది. ఎందుకంటే ఒకటి ఇంజిన్ మీద చాని మళ్ళీ హీట్కి అది కాలకుండా మనకి సేఫ్గా ఉంటుంది కింద. ఓకే ఫ్రెండ్స్, నేను టేప్ వేసే ముందర మరొకటి చెప్పాలని మర్చిపోయాను మీకు, ఎవరైతే ఎగస్ట్రా ఆర్ను ప్లస్ కంపెనీ ఆర్ను, ఏదైతే ఒరిజినల్ మనకి ఒరిజినల్గా ఒక ఆర్న్ వస్తుంది కదా, ఆ ఆర్ను ఈ ఆర్ను రెండు యూజ్ చేయాలనుకుంటే మనకి టూ వే స్విచ్ ఒకటి ఏదైతే మీకు స్క్రీన్ కనబడుతుందో ఈ స్విచ్ అనేది యూజ్ చేయాలి. ఈ స్విచ్ యూజ్ చేసినప్పుడు ఎలా చేయాలంటే, ఏదైతే ఇప్పుడు ఇక్కడ కనెక్షన్ చేస్తాం కదా, ఇది ఆర్ఎన్ నుంచి వచ్చింది కదా ఈ వైరు, ఓకే ఈ వైర్ వదిలేసింది ఈ వైరు, ఈ వైర్ అనేది దీంట్లో ఏదైతే స్విచ్ ఉందో ఈ స్విచ్ లో సెంటర్ పాయింట్ లో బిగించాలి. మరొక పాయింట్ లో వచ్చేసి మనం మెలోడీ మేకర్ కి ఏదైతే ఈ వైర్ ఉందో ఈ వైర్ అనేది మరొక పాయింట్ లో బిగించి మరొక వైర్ ఏం చేస్తామంటే, మనం ఏదైతే కంపెనీ ఒరిజినల్ ఆర్న్ ఉందో ఒరిజినల్ ఆర్న్ కానించి సేమ్ ఇదే విధంగా ఒక వైర్ లాక్కొచ్చి ఆ వైర్ అనేది మరొక పాయింట్ లో ఈ పాయింట్ లో పెట్టాలి. ఇక్కడ ఎగ్జాక్ట్ కరెక్ట్ గా చూసుకుంటే మధ్యలో ఉన్న పాయింట్ లో మనకి బండికి వచ్చే ఏదైతే ఈ క్లిప్ ఉందో ఇది మధ్యలో పెట్టాలి. తర్వాత ఎగస్ట్రా ఆర్న్ ఏదైతే మనకి బండికి ఒరిజినల్ ఆర్న్ వస్తుందో ఒరిజినల్ ఆర్న్ సంబంధించి ఒక పక్క, మెలోడీ మేకర్ కి మరొక పక్క ఇస్తే మనం ఈ టూ వే స్విచ్ అనేది మార్చుకున్నప్పుడు ఒక పొజిషన్ లో పెట్టినప్పుడు ఒరిజినల్ ఆర్న్ వస్తుంది, మరొక పొజిషన్ లో పెట్టుకున్నప్పుడు ఈ రూట్స్ ఆర్న్ అనేది వస్తుంది. అంటే పవర్ అనేది డిసైడ్ చేస్తుంది. మీరు ఆ స్విచ్ పెట్టుకోవాలనుకుంటే అది పెట్టుకోవడం లేదంటే వాడకుండా పోకుండా అలాగే వదిలిపోవడం అంటే స్విచ్ పాడైపోతుంది కాబట్టి ఇదే బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ఈ బండ్ లో ఎందుకు ఆ స్విచ్ లేదని మీకు డౌట్ వస్తే, దీనికి ఒరిజినల్ ఆర్న్ అనేది బండ్ లో లేదు, అందులోనంటే ఒరిజినల్ ఆర్న్ పొజిషన్ లో నేను ఈ ఆర్న్ బిగిస్తున్నా కాబట్టి మనకి ఒరిజినల్ ఆర్న్ ఉన్నా సరే నేను వేసేవాడిని కాదు. ఓకే, నా స్విచ్ పెట్టుకున్న అలా కనెక్షన్ ఇచ్చుకోండి, లేదనుకుంటే డైరెక్ట్ గా దీనికి ఇచ్చేయచ్చు. లేదు మీరు టూ వే స్విచ్ పెట్టుకున్నా అంటే ఈ కనెక్షన్ మధ్యలో ఇచ్చేసి మీకు పైన కింద వచ్చేసి ఒకటి ఇది ఒకటి అది పెట్టుకుంటే సరిపోద్ది. ఓకే, నేను టోటల్ గా టేప్ అయితే వేసేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనం టోటల్ గా క్లిప్పులు దోపేసాం, లెఫ్ట్ రైట్ రెండు క్లిప్పులు దోపేస్తాం. మనం ట్యాంక్ కానీ కింద వైరింగ్ చాలా నీట్ గా లాక్కోండి. మీరు చూసారా నేను వైరింగ్ అనేది ఇలా దీనిపై నుంచి లాక్కున్నా, ఇంజిన్ కి ఎలా తగలకుండా మనం లాక్కున్నాం. ఇక్కడ అనేది ఏ విధంగా వచ్చింది, దీన్ని పైకి లాక్కునే కదా డోర్ అడ్డం వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ చూసుకున్న సరే నేను బ్యాటరీ కనెక్షన్ కానీ ఇచ్చేస్తాను. బ్యాటరీ కనెక్షన్ చాలా మంది చూస్తుంటాను, ఇక్కడ ముందర కాడిస్తుంటారు. ఇక్కడ ముందర కాడియడం వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే, మనకి ఏదైతే బండికి సెల్ఫ్ మోటార్ పోవాల్సిన పవర్ అనేది ఇది తక్కువ చేస్తుంది. అందుకే నేను ఏం చేస్తానంటే, ఆ లాస్ట్ నట్ ఉంది కదా, ఆ నట్టు కాడి పెట్టి బిగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకంటే నేను ఇక్కడ పెట్టినప్పుడు అంటే నేను చాలా రోజుల నుంచి పని చేస్తున్నాను కదా, ఇక్కడ పెట్టినప్పుడు ఏంటంటే ఈ వైర్ అనేది ఎప్పుడు రెస్ట్ పడుతుందో ఆటోమేటిక్గా మనకి బండికి రావాల్సిన పవర్ అనేది తగ్గిపోతుంది. అందుకని లాస్ట్ నట్టు ఉంది కదా, ఆ నట్టు కాడి దోబేసి నట్టు ఫుల్ డెడ్ చేస్తే వల్ల చాలా సేఫ్ ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఆర్ ఫిట్ చేసాం. ఇప్పుడు టోటల్గా ఏంటంటే ఇక్కడ కనెక్షన్ ఇవ్వాలి భయ్యా, ఇక్కడ కనెక్షన్ ఇవ్వాలి, ఇక్కడ ఒక ఎర్త్ వైర్ బిగియాలి. ఎర్త్ వైర్ బిగించి ఒకేసారి మీకు కనెక్షన్ ఎలా చేయాలి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇది ఫైనల్ కనెక్షన్. ఇప్పుడు అనేది మనం ఫస్ట్ ఏం చేద్దామంటే, ఆర్న్ లో ఎటు పక్క ఉంది హై ఎటు పక్క ఉంది అనేది తెలుసుకోవాలి. అంటే మీకు నాకు చెప్పే కదా, మామూలుగా మెలోడీ మేకర్లో ఈ యెల్లో కలర్ వచ్చేసి హైకి ఇవ్వాలి, ఇది వచ్చేసి బ్రౌన్ కలర్ వచ్చేసి లోకి ఇవ్వాలని చెప్పేసి. ఇప్పుడు మనం ఆర్న్ మీద పేరు చూడకుండా, అంటే ఆర్న్ లో ఎటు పక్క ఉంది హై ఎటు పక్క ఉంది తెలుసుకోకుండానే మనం ఎక్కడి నుంచి అంటే హై ఆర్న్ ఏది లో ఆర్న్ ఏదో తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ రెండు ఆర్న్ సంబంధించిన కనెక్షన్ కదా, ముందు దీన్ని మనం చేద్దాం పని అయిపోద్ది. ఇప్పుడు ఈ రెండు స్లీవ్ తీసుకున్నాం. ఇప్పుడు ఇది బ్యాటరీ సప్లై, దీంట్లో ప్లస్ వస్తుంది మనకి. ఇప్పుడు ఇప్పుడు దీని పోయింది. ఓకే, జస్ట్ వన్ సెకండ్. ఓకే ఫ్రెండ్స్, మనం నాకు టెస్ట్ చేసినప్పుడు అయితే మనకి ఆర్న్ రాలేదు. ఎందుకని అంటే నేను ఇక్కడ
దీనికి బిగించేస్తున్నాను, అంటే నెగిటివ్ వైర్ బిగించేస్తున్నాను, పాజిటివ్ వైర్ బిగియాల్సింది. చిన్న మిస్టేక్ అయితే జరిగింది. ఇప్పుడైతే నేను ఎగ్జాక్ట్ గా బిగించాను. ఇప్పుడు మీకు ఎలా కనెక్షన్ అనేది ఇవ్వాలి అని చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాం అంటే, ఏదైతే ఈ మెలోడీ మేకర్ ఉందో కొద్దిగా స్లీవ్ తీసుకునేసి పనిలో పని ఒక్కసారి చుట్టేద్దాం. అంటే మనం లో ఆర్ అనేది ఐ ఆర్ అనేది తెలుసుకుందానే చుట్టేద్దాం. మనం ఫస్ట్ ఐ ఏదో కనుక్కోవాలి, ఎందుకంటే ఎల్లో కలర్ కి హై ఇవ్వాలి. ఓకే, ఇక్కడ హై ఉంది కాబట్టి దీనికి హై ఇవ్వాలి. హై ఏది చూస్తామండి, చూడండి సౌండ్ బాగానండి. హై ఆర్ అనేది అంటే బాగా ఘనంగా వస్తుంది. లో ఆర్ అనేది అంటే కొద్దిగా లోలో వస్తుంది. ఇది లో. ఇది హై. లో. ఇది లో. ఇది హై. ఇది హై కాబట్టి హై దీనికి ఇచ్చేద్దాం, పని అయిపోద్ది. ఓకే, హై ఇది. తర్వాత నెక్స్ట్ లో ఇది. ఓకే, ఇప్పుడు ఆర్న్ మనం కనెక్షన్ అది ఇచ్చేస్తాం. ఇది సింపుల్ మెథడ్ ఇది. నెక్స్ట్ మనం ఏం చేయాలి, దీనికి టేప్ కానీ వేద్దాం, పని అయిపోద్ది. ఫ్రెండ్స్ ఇప్పుడు టేప్ వేసాం. టేప్ వేసిన తర్వాత మనకి ఏంటంటే, ఇక్కడ చూసుకుంటే ఒకటి బ్యాటరీ వైర్ ఉంది, మరొకటి ఏంటంటే మనం ఏదైతే బండికి హార్న్ ఒరిజినల్ హార్న్ కనెక్షన్ ఏదైతే పింక్ కలర్కి వేయాల్సిన వైర్ కనెక్షన్ అనేది ఏడుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేద్దామంటే, ఇక్కడ కానీ చూసుకుంటే ఈ రెడ్ కలర్ వైర్ మళ్ళీద్దాం, ఎందుకంటే ముందు దీన్ని టెస్ట్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ దీనికైతే కనెక్షన్ ఇచ్చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, నేను ఇక్కడ పింక్ కానీ కనెక్షన్ అది ఇచ్చేస్తాను, అదేవిధంగా ఎర్త్ వైర్ ఇచ్చేస్తాను. ఓన్లీ ఈ రెడ్ కలర్ వైర్ ఒకటే ఆపాను, ఎందుకనంటే ఇప్పుడు ఈ నాలుగు వేలు కనెక్షన్ ఇవ్వగానే ఎప్పుడైతే మనం బండికి ఆన్ చేసి ఇక్కడ ఆర్ను కొడతామో, ఆర్ను కొట్టగానే ఇక్కడ క్లిక్ 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 సౌండ్ వస్తుంది. అంటే ఇది రన్ అవుతుంది. మీకు కావాలంటే ఓపెన్ చేసి చూపిస్తామండి ఏమవుద్ది. అంటే మీకు ఒక క్లారిటీ కోసం, అంటే ఇక్కడ సీల్ ఉంటుంది. ఓకేనే, సీల్ ఓపెన్ చేయ, మనం కస్టమర్ మనవాడే కానీ ఇబ్బంది లేదు, మనకి సబ్స్క్రైబర్ అయిన కానీ. ఓకే, ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఈ కట్అవుట్ అనేది బయట తీయండి. ఇక్కడ ఏదైతే ఈ మిషన్ ఉందో ఈ మిషన్ అనేది కొట్టుకుంటుంది. ఓకే, ఇప్పుడు కీ ఆన్లో ఉంది, నేను ఆర్ను కొడతాను, ఇక్కడ చూడండి. ఓకేనా, ఈ రెండు రన్ అవుతుంది. అయినా ఆర్న్ సౌండ్ ఎందుకు రావడం లేదు, ఏదైతే ఈ రెడ్ కలర్ వైర్ ఉందో. ఓకే, ఈ రెడ్ కలర్ వైర్ అనేది మనం కనెక్షన్ చేయలేదు. ఈ రెడ్ కలర్ వైర్ అనేది మనం ఇందాక ఇచ్చుంటే ఈ పింక్తో పాటు ఇచ్చేసినొచ్చు. ఈ పింక్తో పాటు ఇవ్వడం వల్ల ఏమవుద్దంటే, మనకి ఆర్న్ సౌండ్ అనేది తక్కువ వస్తుంది. కాబట్టి పింక్తో పాటు ఇవ్వకుండా మనం సపరేట్గా ఒక బ్యాటరీ నుంచి ఒక వైర్ అయితే లాక్కున్నాం. ఇప్పుడు దీనికైతే కనెక్షన్ అయితే ఇద్దాం, మీకు ఆటోమేటిక్గా ఆర్న్ సౌండ్ అయితే వస్తుంది. ఓకేనా, రేపు ఎప్పుడైనా ఫ్యూచర్లో మీకు కట్అవుట్ కొట్టుకొని ఆర్న్ సౌండ్ రావడం అంటే మీరు ఈ వైర్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, దీనికి కానీ వేసి టేప్ కానీ వేసేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, నేను టేప్ అదే వేసాను. ఒకసారి ఇప్పుడు మనం ఆర్న్ అయితే కొడదాం. ఓకేనా, ఇక్కడ మనకి మనం ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ మనం మార్చుకుంటామండి. నాకు తెలిసి బాగుండే డిజైన్ ఏదంటే బాక్స్లో వచ్చేసి ఫాస్ట్ మిడిల్, ఈ డిజైన్ బాగుంటుంది. ఓకేనా, ఈ డిజైన్ బాగుంటుంది. ఓకే, టోటల్గా నేను ఒకసారి దీనికి క్యాప్ వేస్తాను. ఇందాక మనం ఆర్మ్ కొత్త తెచ్చినప్పుడు దీంతో పాటు ఒక కవర్ ఉంటుంది భయ్య, కంపల్సరీగా ఆ కవర్లో పెట్టి మనం పెడితేనే ఎక్కువ లైఫ్ వస్తుంది. ఎందుకంటే వాటర్ వాష్ చేసినప్పుడు కట్అవుట్లో మెలోడి మేకల్లోకి వాటర్ పోకుండా ఎక్కువ లైఫ్ వస్తుంది. ఒకసారి ఈ క్యాప్ అనేది మనం ఇందాకైతే అలా ఓపెన్ చేసాము, అలాగైతే ఫిట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా అయితే నేను క్యాప్ అయితే ఫిక్స్ చేస్తాను. ఒకసారి మీకు ఫైనల్లో నేను కనెక్షన్ అయితే చెప్తాను, ఒకసారి చూడండి. ఏదైతే ఇక్కడ బ్లాక్ వైర్ ఉందో బ్లాక్ వైర్ అనేది ఇక్కడ మనం ఎర్త్గా తీసేస్తాం. అదేవిధంగా ఏదైతే పింక్ కలర్ వైర్ ఉందో పింక్ కలర్ వైర్ అనేది మనం ఏదైతే బండికి ఓపెన్ చేసిన ఆర్న్ వైర్లో ఉన్నదో, ఆర్న్ వైర్లో మనకి ఏదైతే మనం హార్న్ కొట్టిన తర్వాత పవర్ వస్తుందో ఆ వైర్ల నుంచి పింక్ అని చూసుకున్నాం. ఇక్కడ మీకు దాన్ని చూసుకుంటే పింక్ బ్యాటరీ సప్లై ఉంటుంది. ఆ తర్వాత ఏదైతే రెడ్ కలర్ వైర్ ఉందో ఈ రెడ్ కలర్ వైర్ అనేది మనం మామూలుగా బ్యాటరీ సప్లై ఇచ్చేది మనం తీసుకోవడం జరిగింది. అంటే బ్యాటరీ పవర్ వచ్చేట్గా, అంటే మనం ఆర్న్ కొట్టిన తర్వాత మనకి డైరెక్ట్గా పింక్ కలర్లో వచ్చే పవర్ సరిపోదని చెప్పేసి మనం ఎక్స్ట్రా ఈ పవర్ అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ కానీ చూసుకుంటే ఈ రెండు హై అండ్ లో ఆర్న్స్, అంటే ఏది దేనికి ఇచ్చినా నో ప్రాబ్లం. అయితే మనం చెక్ చేసుకుంటే ఏదైతే ఎక్కువ హైగా వస్తుందో అది ఎల్లో కలర్కి ఇచ్చి, ఏదైతే లోలో వస్తుందో అదైతే ఈ బ్రౌన్ కలర్ వైర్కి ఇస్తే మనకి ఆల్మోస్ట్ ఆర్న్ ఫిట్టింగ్ అయిపోద్ది. ఈ రెండు వేలు సంగతి ఎలా ఇచ్చినా నో ప్రాబ్లం, కానీ ఈ మూడు వేలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి ఇందాక మీకు చెప్పినట్టుగా ఆ కనెక్షన్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫైనల్ ఒకసారి అయితే మీకు ఆర్న్ అదే టెస్ట్ చేసి చూపిస్తా, చూడండి. ఓకేనా,
ఓకే నాకు అయితే నచ్చేది అంటే ఫాస్ట్ లో నెంబర్ 2 బాగుంటది, నెంబర్ 3 కానీ బాగుంటది. ఇది బాగుంటుంది, నేను ఎక్కువ ఇదే యూస్ చేస్తాను. ఏంటంటే బ్యాటరీ అనేది ఎక్కువ లైఫ్ వస్తుంది, ఎందుకంటే ఒక ఆరు నాగిపోయి ఒక ఆరు వస్తుంది కాబట్టి బ్యాటరీ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడకుండా ఇదైతే బాగుంటుంది. నెంబర్ 2 కానీ బాగుంటుంది, నెంబర్ 3 అయితే కొద్దిగా బ్యాటరీ సైడ్ నుంచి ఓకేనా, ఒక ఆరు నాగి ఒక ఆరు వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆరన్ సౌండ్ చూస్తే ఇది ఏం చేస్తారంటే, ఏదైతే మీకు ఇంత కవర్ అనేది చూపించినా ఆ కవర్ అనేది వేసి నీట్గా ప్యాక్ చేసినా మనకి వాటర్ వాష్ చేసినప్పుడు దీంట్లో వాటర్ పోయి తొందరగా అనేది కట్అవుట్ చెడిపోకుండా మనకి ఎక్కువ లైఫ్ అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, టోటల్ గా చూస్తారు కదా మనం ఆరన్ ఫిట్ అనేది ఎలా చేయాలి అనేది. మనం వెహికల్ కి ఆల్మోస్ట్ అన్ని టూ వీలర్ వెహికల్స్ సేమ్ ప్రాసెస్, అదేవిధంగా కార్లు చూసినా సరే కార్లు కానీ సేమ్ ప్రాసెస్ లో మనం అయితే బిగించుకోవచ్చు. టోటల్ గా మీకు వీడియో నచ్చినకుండా అదేవిధంగా మనకి హరి మేక్ పబ్లిక్ రివ్యూ కానీ ఛానల్ కానీ ఒకటి ఉంది, ఆ ఛానల్ సంబంధించిన కింద డీపీ అయితే దాని లింక్ పెట్టిన, దాంట్లో వీడియోస్ కానీ చూడండి, దాంట్లో వీడియోస్ కానీ చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటాయి, ఒకసారి ఆ వీడియోస్ కానీ వాచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, టోటల్ గా మీకు వీడియో నచ్చినకుండా లైక్ అండ్ కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వీడియో అనేది చేసి మన ఛానల్ కదా సపోర్ట్ చేసింది భయ్యా. మీరు సపోర్ట్ చేస్తే కదా ఇంత పెద్ద వీడియో అనేది తీసుకొచ్చానండి, చిన్న కథ. ఓకే థ్యాంక్ యూ, జై హింద్, జై భారత్.